హాయ్ విబోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ముందు డౌట్స్ వీడియో పెట్టాను దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా కూడా ఇంకా గ్రేస్ మార్క్స్ ఉంటాయి ఉంటాయి ఉంటాయని పిల్లలు పెడుతున్నారు అసలు మీకు చూసారా పూర్తిగా దీనికి ఒక్కసారి చూడండి దీనికి అర్థం ఏంటి ఫస్ట్ ఫస్ట్ లైన్ చదవండి హైదరాబాద్ జైంటు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు సబ్జెక్ట్ మినహాయింపు ఇక లేనట్టే చూడండి రెండు వేల పదిహేడు ఇంతకుముందు మీకు ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్కి వచ్చేసరికి వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్ గ్రేడ్స్ ఉండేవి సో అయితే వన్ ఎయిటీ క్రెడిట్స్ తెచ్చుకుంటే సరిపోయేది ఎందుకంటే సబ్జెక్ట్ ఎగ్జామిషన్ అను గ్రేస్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఇక మీకు వచ్చేసరికి ఏం చేశాడు ఇండియా మొత్తం మీద కూడా మీకు అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మీ యూనివర్సిటీ అని కాదు జేఎన్టీ హెచ్ అని కాదు జేఎన్ కే అని కాదు జేఎన్టీఏ అని కాదు మామూలుగా వన్ సిక్స్టీ క్రెడిట్స్ దింపేశారు మొత్తం అంటే క్రెడిట్స్ తగినాయి అంటే దానికి అర్థం ఏంటి సబ్జెక్ట్స్ తీసేశారని ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా ఒక సెమ్లో మూడు సబ్జెక్టులు చదువుతున్నారు ఒక సబ్జెక్టులో నాలుగు సెమ్ నాలుగు సబ్జెక్టులు చదువుతున్నారు ఒక ఒక సెమ్లో మూడు సబ్జెక్టులు చదువు చదువుతున్నారు సో అవన్నీ గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎక్సమ్షన్ స్టార్టింగ్లోనే తీసేశారు అవి తీసేసి వన్ సిక్స్టీ క్రెడిట్స్ చేశారు అందువల్ల ఇప్పుడు మీకు ఈ ఇప్పుడు మీకు క్రెడిట్ ఎక్సెంప్షన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు కుదరదు అని ఇచ్చారు అందుట్లో ఏంటి ఒకసారి ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ చూసుకుంటే క్రెడిట్స్ తగ్గించడం వల్ల ఆర్ ఎయిటీన్ వాళ్లకు వన్ సిక్స్టీ క్రెడిట్స్ తగ్గించడం వల్ల పాస్ పర్సంటేజ్ సిక్స్టీ ఎయిట్ శాతానికి పెరిగిందంట ఓకేనా సో చివరి లైన్ చూడండి ఒకసారి దీనివల్ల మినహాయింపు ఇప్పుడు సాధ్యం కాదు అని రిజిస్ట్రే చెప్పారు ఆర్ ఎయిటీన్ వాళ్ళకు నిబంధన ప్రకారం సబ్జెక్టులు తగ్గిపోయాయి అంటే వాళ్ళు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామంటే గ్రేస్ మార్కులు కలపలా మీకు అవి స మీకు రెగ్యులేషన్ ఇచ్చినప్పుడే సబ్జెక్టులు తగ్గించారు కాబట్టి తగ్గించారు పోయినట్టే అర్థమైనా ఇంతకుముందు వన్ ఎయిట్ సిక్స్ క్రేడ్స్ అంటే సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కష్టపడాల్సి వచ్చేది ఈ చివరిలో వదులుకుంటే మేమోలో ఫెయిల్ అని వస్తుంది ఏదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది అందుకే ఇండియా మొత్తం మీద ఏసీటీ ఏం చేసింది ఇలా చేసింది సబ్జెక్టులు తగ్గించే వన్ సిక్స్టీ క్రేడ్స్ తెచ్చుకోండి మీకు కావాల్సింది ఏంటి బౌడన్ తగ్గించడం అని అని చెప్తున్నారు అది అర్థం చేసుకోండి అమ్మా మీకు ఉండదు అని ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు నే నన్ను తప్పడితే అట్లా మీరు ఒక చూడండి ఒకసారి నేను తప్పు చెప్తే చూడండి ఫస్ట్ లైన్ చూడండి ఒకసారి ఇక లేనట్టే ఇక చివరి లైన్ చూడండి మినహాయింపు ఇప్పుడు సాధ్యం కాదు సబ్జెక్టులు ప్రకారం ఆర్ఐటి నిబంధనల ప్రకారం సబ్జెక్టులు తగ్గిపోయాయి అవునా కదా సో ఇది కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా క్లియర్గా చూసుకోండి ఇప్పుడు వీడియో ఇది తప్పుగా అనుకోదు ఏంటంటే నేను క్లారిటీ చూసిన తర్వాతే మీకు చెప్పడం జరిగింది అసలు ఉండదు అది ఏసిటీ రూల్లోనే లేదు అది ఇప్పుడు ఇక ముందు ముందు ఉండవు నేను చెప్పేది అదే కదా ఫస్ట్ నుంచి మీకు మీకేమో కోపం వస్తుంది తప్పుగా కానీ మీ సపోర్ట్కి మాట్లాడు నేను ఒకటి అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అని చెప్తాను లేకపోతే సపోర్ట్కి మాట్లాడే ఇవి ఉండవు మనం ఎక్కడైనా ఎవడన్నా కానీ సపోర్ట్లు చాలామంది అడిగారు ఏముండీ స్ట్రైక్ దొరుకుతుంది దాని గురించి వీడియో చేయండి వీ అందరూ చాలా మంది అడుగుతున్నారు వ్యూ పెరుగుతాయి వ్యూస్ పెరుగుతారు నాకు అవసరం లేదు అవి అలాంటివి అని చెప్పాను అడగండి మెసేజ్లు ఉన్నాయి వీడియోస్లో ఉంటాయి చూడండి ఇది క్లియర్గా కనిపిస్తుంది అండి మీరు అర్థం చేసుకున్న తప్పు ఉండదండి మీకు ఇక తీసేస్తే సబ్జెక్ట్ తీసేస్తే గ్రేస్ మార్క్స్ ఇచ్చినట్టే అప్పుడు పాస్ అని కనిపిస్తుంది కదా మీకు బర్డన్ తగ్గుతుంది పాస్ అని కనిపిస్తుంది మెమోరీకి వాల్యూ ఉంటుంది అది నేను చెప్పింది ఓకేనా తప్పు కనుకొద్దు ఇది నేను చెప్దామని చేశాను థ్యాంక్ యూ సో మచ్